గత వైసీపీ ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ పై కొందరు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీలకమైన ప్రజల డేటా అంతా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళలు ఆడపిల్లల అదృశ్యంపై వాలంటీర్ల బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించారు. దీంతో వాలంటీర్లు పవన్ పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీన్ మారింది, ప్రభుత్వంలోకి కూటమి వచ్చింది. తాము ఫిర్యాదు చేసిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ఏ పవన్ పై ఈ వాలంటీర్లు కంప్లైంట్ ఇచ్చారో ఇప్పుడు తమను ఆదుకుని తమ భవిష్యత్తుకు భద్రత కల్పించమని వాలంటీర్లు పవన్ ను వేడుకుంటున్నారు. గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించిందని ఇప్పుడు తమకు దిక్కు పవన్ అంటూ వారు వాపోతున్నారు. దీంతో ఇంతలో ఎంత మార్పు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ కోవిడ్ వచ్చినా సరే మేము బయట వారి కోసం ఆలోచించేవాళ్ళు. నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా నేను చెప్తున్నాను, చెంటి పిల్లల తల్లి, 8 నెలల పిల్ల గారి తల్లి, మా చెల్లె 10 మందికి కోవిడ్ వస్తుందని మా ఇంట్లో అయినా నేను మా వాళ్ళకి ప్రభుత్వం యొక్క పాలసీ నిర్ణయం నిజంగా ఇంకో పని చేయాలంటే కనీసం మిమ్మల్ని బలవంతం ఎందుకు రాజ్యాంగం చేయడం నేను ప్రెగ్నెంట్ అయినా సరే నేను ప్రజలందరికీ సేవ చేశాను, 9 నెలలు వచ్చిందాక కూడా చేశాను, ఒక్కరోజు కూడా లీవ్ అన్నది ఇవ్వలేదు నాకు. అలా 9 నెలలు ప్రెగ్నెంట్ అయినా సరే అలా తిరిగి డెలివరీ 3 డేస్ ఉందని కూడా నేను వర్క్ చేసేదండి. మా పాప ఇప్పుడు 8 నెలలు. మొన్న కూడా నేను అసలు ఎవరికి కూడా నేను సపోర్ట్ చేయలేదండి. ప్రెగ్నెంట్ టైంలో నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు, నేను ఎవరి సైడ్ కూడా తిరగలేదు. మాకు జాబ్లు మాకు వచ్చినాయి, ఎవరు కూడా మాకు ఎవరు యాంచలేదండి. కానీ మాకు అక్కడ పైన సిచ్యువేషన్ బట్టి మాకు రాజీనామా చేయమని చెప్పారు. మేము చేయమని చెప్పి ఫస్ట్ అయితే మీరు చేయమని చెప్పామండి, మేము చేయము, మాకు జాబ్ కావాలి, ఎవరు వచ్చినా సరే మీ జాబ్ మాకు ఉంటుంది అన్న దాంట్లో మేము బయటకు వస్తాము. కానీ మాకు పై అసలు ఊరుకోలేదు, మీరు చేయాలి, మేము ఏం చేయమన్నట్టు మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. అయినా సరే అండి, పాపను ఎత్తుకొని నేను ఫస్ట్ మంత్ పాప పుట్టాక నాకు 8వ నెల పాప అండి. పాప పుట్టిన అయినా సరే 1 వీక్కి మళ్ళీ నాకు రావాలి, మీ జాబ్ రావాలి, మేము లీవ్ ఇవ్వము అని చెప్పారండి. అలాగే పాపను ఇంట్లో పెట్టేసి నేను వెళ్ళి ఏమన్నా సేవ చేయాలంటే సేవ చేశానని నేను చేశాను. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం దృష్టిలో తీసుకొని మాకు మా జాబ్లు మాకు ఎలా ఉంటే ఆయనకి రుణపడిపోయి ఉంటామండి, మీ జీవితానికి ఆయన రుణపడి ఉంటామండి. మేము ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు మళ్ళీ మేము చేయమండి. మేము అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు కారణం కలవడానికి పెట్టాపల నుంచి వాలంటీర్లు, రాజీనామా వాలంటీర్లు వస్తున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా చాలా కష్టపడి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే ఉన్నాం. ఆ ప్రజల యొక్క మనల్ని అందరూ కూడా మేము అందరూ పొంది ఉన్నాం. మాలో చాలామంది 35 సంవత్సరాలు నిండిపోయి 40 సంవత్సరాలు దగ్గరికి వచ్చేసి వేరే ఏ జాబ్కి కూడా అర్హత లేనటువంటి వారిగా మేము అందరం మారిపోయాం. గత 5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ ఉద్యోగాన్ని నమ్ముకుని దీని ద్వారా ఏదైనా గ్రోత్ ఉంటుందేమో అని ఆశపడి ఇందులోనే ఉండిపోయి వేరే ఉద్యోగం దేనికి మేము ప్రయత్నం చేయలేకపోయాం. ప్రయత్నం చేసిన మాకు రాలేదు, ఇప్పుడు చేద్దామన్న అవకాశం లేకుండా పోయింది. మాకు ఏజ్ అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ ఏ ఉద్యోగానికి మేము అర్హత సాధించలేకపోతున్నాం. కాబట్టి ఏజ్ అయిపోయిన వారు మా మీద దృష్టించి ఎవరైతే కరోనా విషయంలో కష్టపడ్డారో ఒకసారి అవసరమైతే వెరిఫై చేయించి వయసు అయిపోయినటువంటి మా మీద ఒకసారి దృష్టి పెట్టి మరలా ఈ వాలంటీర్ ఉద్యోగం మాకు ఇప్పిస్తే ప్రజలకు సేవ చేసుకుని అందరి మనలో పొందుదామని మీ అందరికీ ప్రతిగా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. దీంట్లో చాలామంది నిరుపేదలే, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డబుల్ ఎంఏ చేసిన వాళ్ళు, అలాగే అందరూ ఎంఏలు చేసిన వాళ్ళు కూడా అందుకుంటున్నారు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు. వచ్చిన ఈ జీతంతోనే కుటుంబాన్ని పోషించుకునేటటువంటి నిరుపేదలు అందరూ 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ఈ కష్టానికి ఫలితం రావాలి అంటే మరలా వచ్చినటువంటి కొత్త అధికారులు నాయకులు మా మీద దృష్టి పెట్టి మేము చేసినటువంటి కష్టం వృధా పోకుండా మా ఏజ్ అయిపోయినటువంటి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తిరిగి న్యాయం చేసి
ఆ కుటుంబాన్ని పోషించుకునేటటువంటి అవకాశం, ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం మాకు కల్పిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రాధేయపడుతూ వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.